ఇందాక మొదటి వీడియోలో మీరు మోటార్ సైకిల్ నడుపుతున్నారు కానే కాదు ఆ అవగాహన ఉంటే మీకు నిజంగా చాలా బాగుంటుంది మోటార్ సైకిళ్లకు సంస్కర్తలకు ఏదో అనుబంధం ఉన్నట్లుంది చెగువేరా లాటిన్ అమెరికాన్ అంతా మోటార్ సైకిల్ పైన చుట్టేశాడు మోటార్ సైకిల్ డైరీ అని కూడా సినిమా ఉందనుకుంటాను అలా తిరగడం వల్ల అతను మానవ జీవితంలో ఎటువంటి ఉన్నాయో వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ తెలుసుకోగలిగాడు మీ మోటార్ సైకిల్ ప్రయాణాలు మీకు ఎటువంటి అవగాహన కలిగించాయి అవి మీపై ఎటువంటి ప్రభావాన్ని అంతా మోటార్ సైకిల్ మీదే తిరిగేసాను నేను మోటార్ సైకిల్ నడపలేదని అంగీకరిస్తున్నాను నేనేదో ఎక్కడికో వెళ్లాలన్న దృష్టితో ప్రయాణించలేదు ఊరికే అలా ప్రయాణించాను అప్పట్లో నేను ఎందుకు ప్రయాణించానంటే నాకు నేను దీన్ని వివరించడం కష్టం నేను మీకు వీలైనంత క్లుప్తంగా చెప్తాను నేను నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని శ్రద్ధగా గమనించడం ప్రారంభించాక నన్ను ఆకర్షించింది అలా కొట్టొచ్చినట్లు కనిపించింది ఏమిటంటే సృష్టిలో ఉన్న జామితి ఆ తరువాత చాలా కాలానికి నేను యోగం ఒక అంతర్లీనమైన రేఖాగణితాంశం అని తెలుసుకున్నాను ఏమంటే అందులో అంతర్లీనంగా చాలా సున్నితమైన రేఖా గణితాంశం ఉంది యోగాలో మనం మన వ్యవస్థను విశ్వజామ్యతతో అనుసంధానం చేసుకుంటాం ఈ విషయం నాకు తర్వాత కాలంలో అవగతమైంది చిన్నతనంలో ఒక చెట్టును చూశానంటే దాని వేల వేల రేఖాగణిత రూపాలను ముందుగా చూసేవాండి నన్ను అదే అబ్బురపరిచేది దాని రంగు ఇతర కళాత్మక కోణాలను ఆ తర్వాతే గుర్తించేవాడిని నేనొక మనిషిని చూస్తే అలా చూశానంటే అతను కూర్చునే నిల్చునే విధానం బట్టి నేను చెప్పగలను రాబోయే పది సంవత్సరాల్లో అతనికి రాబోయే సమస్యలు ఎలా జీవిస్తాడు అతని శారీరక అతని మానసిక స్థితిని కేవలం అతని శారీరక జామితి వ్యవస్థను చూసి చెప్పగలను ఈ విశ్వమంతా పరిపూర్ణ జామితి స్వరూపం పర్ఫెక్షన్ ఉదాహరణకు మనం ఉన్న సౌర వ్యవస్థలు భూమి ఒక కక్షలో కదలడం కారణంగానే మనం ఉన్నాం ఒకవేళ ఈ భూగ్రహం కాస్త పక్కకు పిక్నిక్ వెళ్ళి వద్దాం అనుకుంటే ఇక అది మళ్ళీ వెనక్కి రాదు ఖచ్చితమైన జామితి నిరంతరంగా ఉండటం వల్లనే విశ్వం నిలబడి ఉంది అదేవిధంగా మన శరీరంలోని జామితి కూడా పనిచేస్తోంది సరిగా అనుసంధానంలో లేని జామితి అంటే మీరు మనం సరైన అనుసంధానంలో ఉన్న జామితి ఉంటే ఈ యంత్రం చాలా కాలం పనిచేస్తుందని అర్థం అలా భారత భూభాగం నన్ను ఆకర్షించింది నాకు కావలసిందల్లా ఇక్కడో గుట్ట అక్కడో రాయి ఓ చిన్న వంపు ఉండటం ఇప్పుడు ఎలాగంటే నా మనసులో వేల గంటల పాటు నడిచే వీడియోలున్నాయి ఇవాల్టికి కూడా వాటిని వేసుకుని చూడగలను నాకు అలా ఉంటుంది ఎందుకంటే నేను విద్యావంతుని కాకుండా చాలా జాగ్రత్త పడ్డాను ఎంతో విద్యావంతుడైన మా తండ్రి గారికి నచ్చదనుకోండి నిజానికి మీరు పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వారికి పని చేయనిదేదో మీకు నేర్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలా నేను నా బుర్రలోకి ఏమీ నింపుకోలేదు ఇవాళ కూడా నన్ను నేను నా తల కాస్త కనిపించటానికి నేనేదో ధరిస్తూ ఉంటాను లేకపోతే అది చాలా వరకు ఖాళీగానే ఉంటుంది అందువల్ల నేను ఆ దృశ్యాలను భూభాగపు రేఖా గణితాన్ని సేకరించాను ఒక పెద్ద బండ ఎలా ఉందో చిన్న గులకరాయి ఎలా కూర్చుందో ఒక మిడత ఎలా కూర్చుందో ఇవన్నీ ఈ కూడా నా మనసులో తిరుగుతూనే ఉంటాయి అందరూ అడుగుతూ ఉంటారు మీరు సమయాన్ని ఎలా గడుపుతారు అని మరి మీరు ఏమీ చదవరు ఏమీ చేయరు అలా ఎలా ఉంటారు అని నేను గనక నా మోటార్ సైకిల్ రోజు వీడియోను చూడటం మొదలు పెడితే లేకుండా నడుస్తూనే నడుస్తూనే ఉంటుంది ఒక్కోసారి చెబితే మీరు నమ్మరు చెప్పడం చాలా కష్టం మోటార్ సైకిల్ నేను ఈ భూమి ఎంతగా మమేకమైపోయామంటే ఒక్కోసారి మూడు రాత్రులు మూడు పగళ్లు నిద్రపోకుండా ప్రయాణిస్తూనే ఉండేవాణ్ణి అసలు ఏమీ తినేవాణ్ణి కాదు ఎందుకంటే నాకున్న డబ్బంతా ట్యాంకులోకి వెళ్ళిపోయేది ఈ ట్యాంకు ఖాళీగా ఉండేది నాకు అదేమీ పట్టేది కాదు ఈ ట్యాంకు నిండుగా ఉండాలి ఏ కొద్ది డబ్బులున్నా మరి కాస్త ఇంధనం పోసి మరికొన్ని కిలోమీటర్లు తిరిగేవాణ్ణి అలా నేను భారతదేశాన్నంతా చుట్టేశాను భూభాగం గురించి తెలుసుకున్నా నా అవగాహన చాలా పెద్దది మీరు అనుకోవచ్చు భూభాగాన్ని గురించి తెలుసుకోవాల్సిందే ఉంది మీరు భూగోళ శాస్త్రాన్ని తెలుసుకున్నారా భూగర్భ శాస్త్రాన్ని అధ్యయనం చేశారా అని లేదు నేనేమీ నేర్చుకోలేదు నేను చేసిందల్లా భూమిని నాలోక ఒక విధంగా ఇముడ్చుకున్నాను అలాగే మనుషుల్ని కూడా నేనెప్పుడు ఏ హోటల్లోనూ బస్ చేయలేదు ఎప్పుడైనా అడవిలో వాడుకోవటానికి నా దగ్గర చిన్న టెంట్ ఉండేది లేనప్పుడు నేనేదో గ్రామంలో ఏదో ఒక ఇంటికెళ్ళి నేను స్నానం చెయ్యాలి ఆకలిగా ఉంది అని చెప్పేవాణ్ణి నన్నెవరూ వద్దన్లేదు అందరూ ఆహ్వానించారు స్నానం చేసేవాణ్ణి కడుపు నిండా తినేవాణ్ణి ఒక్కొక్కసారి అక్కడే పడుకోమనేవారు ఎన్నోసార్లు నేను వారి పేరు కూడా అడగలేదు వారు నా పేరు అడగలేదు తెల్లవారే ప్రయాణమైపోయేవాణ్ణి అలా ప్రజలతో అద్భుతమైన అనుబంధం ఉండేది మనుషులను నావాళ్లుగా చేసుకోవటానికి నాకు వారు తెలియవలసిన అవసరం లేదు స్థలాన్ని నాదిగా చేసుకోవటానికి దాన్ని సొంతదారుని కావాల్సిన అవసరం లేదు దేన్నైనా నాదిగా చేసుకోవటానికి దాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం లేదు మోటార్ సైకిల్ ప్రయాణాల వల్ల ఏది కావాలన్నా దాన్ని సొంతం చేసుకోవడం తప్పనిసరి కాదని తెలుసుకున్నాను నేను ఇప్పటికే మీ అందరినీ నా వారిని చేసుకున్నాను అందుకు మీరు అనుమతి ఇవ్వకపోవచ్చు నేను పట్టించుకోను నేను నాదిగా చేసుకున్నాను అంతే అందువల్ల నా జీవితం నిరంతరం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది అది సంపన్నమైంది ఎందుకంటే నాతో పూర్తిగా నిమగ్నం అవ్వని మానవుడు ఒక్కడు కూడా నాకు కనిపించలేదు వెరీ వెరీ డీప్లీ ఇన్వాల్వ్ విత్ మీ వారు నాలో కలిసిపోయినా లేకపోయినా నేను వారిని కలుపుకున్నాను అది మంచి ప్రారంభం నేటి ప్రపంచంలో